అందరికీ నమస్కారం. శ్రీ అరవిందో సొసైటీ తరపున మీ అందరికీ సాదర స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్ జెడ్ఐఐఈఐ తో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణలు మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో కర్ణాటకకు చెందిన వినూతన ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన పేర్స్ చేయండి అనే సున్నా పెట్టుబడి ఆలోచనను మీతో పంచుకోబోతున్నాను. ఈ పేర్స్ చేయండి అనే సున్నా పెట్టుబడి ఆలోచన మనతో పంచుకున్న వారు ఎస్టి బాగోజీ అప్పగారు. ఈయన కర్ణాటకకు చెందిన వినూతన ఉపాధ్యాయులు. ఏంటి ఈ పేర్స్ చేయండి? సాధారణంగా పేర్స్ అంటే జత చేయడం. ఈ జత అనేది ఇద్దరు కాదు, ఒక గ్రూప్ లో ఐదుగురు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. విద్యార్థులు ప్రతిరోజు కూడా పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు పాఠాలు చెబుతూ ఉంటారు. కొంతమందికి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కొంతమంది విద్యార్థులు బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. కొంతమంది విద్యార్థులు అసలు చదువుకోవడానికి ఇంట్రెస్టే చూపించకపోవచ్చు. ఇలాంటి వాళ్ళని జత చేసి కొంతమంది బాగా చదివే విద్యార్థుల దగ్గర కొంతమంది బాగా చదివిన విద్యార్థులని కలిపి వాళ్ళలో వాళ్ళకే అన్ని డౌట్స్ క్లియర్ చేసి, వాళ్ళకు కూడా తెలియకపోతే ఉపాధ్యాయులు క్లియర్ చేసి, ఇలాంటి వినూతన ప్రయోగమే ఈ పేర్స్ చేయండి. సాధారణంగా గ్రూప్ లో ఇద్దరు ఉంటారు, కానీ మన పేర్స్ చేయండి అనే గ్రూప్ లో ఉపాధ్యాయులు విద్యార్థుల్ని నలుగురు మరియు ఐదుగురు కింద డివైడ్ చేస్తారు. అది ఎలా చేస్తారు? బాగా చదివే విద్యార్థులు ఒక్కొక్క గ్రూప్ లో ఇద్దరుంటారు, బాగా చదివిన విద్యార్థులు ముగ్గురు ఉంటారు. అలా సగటు బాగా చదివే విద్యార్థులు, సగటు బాగా చదివే విద్యార్థులని డివైడ్ చేసి వాళ్ళని వాళ్ళంతట వాళ్ళనే ఒక టీం కింద డివైడ్ అవ్వమని, లేకపోతే మీరే చెయ్యండి అంటే ఉపాధ్యాయులే డివైడ్ చేసి, అలా చేసి చదవడం మరియు రివిజన్ ఇవ్వడం నేర్పించడం జరుగుతుంది. స్టడీ అవర్స్ లో కూడా ఇలాగే గ్రూప్ గా కూర్చుని పిల్లల యొక్క డౌట్స్ తీరుస్తూ పిల్లలందరూ కలిసికట్టుగా చదువుకునేలా చేయడమే ఈ వినూతన యొక్క ప్రయోగం యొక్క ముఖ్య లక్షణం. దీనివల్ల ఏమవుతుంది? పిల్లల్లో భయం అనేది పోతుంది. పిల్లలు పాఠాలు ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోవడం కాకుండా పక్కన ఉన్న సహవిద్యార్థులను అడిగి కూడా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా ధైర్యంగా ఉండి ఒక విధంగా బాగా చదివే వాళ్ళకి రివిజన్ అవుతుంది, బాగా చదివిన వాళ్ళకి మరియు అర్థం చేసుకుని ఆ పాఠాలని సున్నితంగా ఎలా వెళ్లాలో కూడా సులభరీతిలో ఉంటుంది. నిజమే కదండి? ఇలా చేయడం వల్ల బాగా చదివే విద్యార్థులు, బాగా చదవని విద్యార్థులు కూడా ఈక్వల్ గా ఉండి జత చేసి ఏ గ్రూప్ కైతే బాగా మంచి మార్కులు మెయిన్ పరీక్షలో వస్తాయో వాళ్ళకి బహుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనిని గమనించిన విద్యార్థులు నా గ్రూప్ ఫస్ట్ వస్తుందని, నా గ్రూప్ ఫస్ట్ వస్తుందని అందరూ చదవడం మొదలు పెడతారు. ఏ డౌట్స్ ఉన్నా షేర్ చేసుకుని క్లియర్ చేసుకుని పరీక్షా సమయంలో బాగా చదవడానికి, బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం ఏమైనా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. నిజానికి ఇది మీరు మీ తరగతి గదుల్లో కూడా అమలు చేయొచ్చు. ఎంతో సులభరీతిలో ఉంటుంది. నిజమే కదండి? ఇలాంటి పెట్టుబడి లేని ప్రయోగాలు మరిన్ని చూడడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు మా ఫేస్బుక్ లో లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.